తిండి లేకుండా గుడ్డలు లేకుండా ఉండడానికి ఇల్లు కూడా లేకుండా నిరాశ్రులు అయిపోయి ఎంతో అద్వానమైనటువంటి దయనీయమైన స్థితిలో ఈరోజు కేరళ ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ సాటిగా సాటి వారిగా మానవత్వంతో మనవంతు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇందులో కుల మతాలకి పార్టీలకు అత్యధికంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గౌరవనీయులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 2 కోట్ల రూపాయలు సాయం అందించారు. మా నాయకుడిని మా జనసేన సేవలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం నుంచి కేరళ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున అనేక రకాలుగా విరాళం సేకరించి వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వారందరూ కూడా కేరళ ప్రభుత్వానికి సాయంగా నిలిచి మద్దతుగా నిలిచి వారికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కనుక తెలుగు రాష్ట్రాలన్నింటి నుంచి అయ్యప్ప స్వామివారి చూసుకోవడానికి ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది తెలుగు వారు అక్కడికి వెళ్తూ ఉంటారు. వెళ్లే క్రమంలో అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు పచ్చల చెట్లు నేలరాలిపోయినాయి, అక్కడ శాంతి లేకుండా పోయింది. గౌరవనీయ అయ్యప్ప స్వామి వారు ఆపద బాంధవుడు అనాథరక్షుడైనటువంటి అయ్యప్ప స్వామి వారు ఆ హృదయాన్ని ఆపి శాంతిని కలగజేసి అక్కడ ప్రజలందరినీ కూడా సుఖ సౌఖ్యాలతో కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హిందోదయ వ్యవస్థ కానీ అన్ని చిన్నవన్నాయని వాటికి సహాయంగా మన జనసేన కార్యకర్తలు వారి కోరికల సహాయంగా ఈ పొందూరులో ఈరోజు అలహరింపు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ అలపారవిందుని తీసుకొని మీకు సహాయం మీరు చేయవలసింది కోరుతున్నాము. మన జనసేన నాయకులు మీకు తెలుసు, మన ప్రీత నాయకులు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా వారి కోరికలకు వాళ్ళు ఇచ్చారు. వీరు మెగాస్టార్ ఫ్యామిలీలో మేము ఇచ్చినంత ఎవరు ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు, దాన్ని మీరు చూడాలి. ఇంకొకసారి మీ అందరూ కోరుకునేది ఏంటంటే రేపు కేరళలో జరిగిన ఈ బీభత్సానికి సహాయంగా అందరూ డబ్బులు ఇవ్వండి. అంతేగాని పాత గుడ్డలు వీటి వల్ల చాలా ఇదవుతుంది. అక్కడ ఎన్నో స్టేడియంలో డంపింగ్ చేసి ఉంది ఫుడ్, ఎవరు వాడట్లేదు, బట్టలు పాత గుడ్డలు ఎవరు తీసుకోవట్లేదు. మీరు తోచినంతగా మీరు ఆర్థిక సహాయం చేయండి. ఆర్థిక సహాయం కూడా ఎవరైనా జెన్యున్ పర్సన్ ఇచ్చి అక్కడ అందేటి చూడవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం. జై జనసేన, జై జై జనసేన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.